యజ్ఞోపవీతాన్ని స్వామి వారు ధరింపజేశారు. యజ్ఞోపవీతమైనటువంటి వివాహంలో మా బ్రాహ్మణులకు కానీ వైశ్యులకు కానీ వేస్తుంటారు. పూర్వకాలంలో అందరికీ నాలుగు వర్ణాల వారు యజ్ఞోపవీతం వేసుకునేటువంటి అర్హత ఉంది. కాలక్రమేణా తీసేశారు. ఈ యజ్ఞోపవీతం మనమైతే గృహస్థాశ్రమాన్ని నడిపించడానికి, అంటే వివాహమైన తర్వాత ఆ ఇంటినంతా కూడా గృహస్థుడు పెళ్ళైనటువంటి వాడు, ఈయననే పెళ్ళైనటువంటి వాళ్ళని గుర్తుపెట్టడానికి ఒక యజ్ఞోపవీతాన్ని ఆరు భోగులతో వేసి పెట్టేటువంటి వాళ్ళు. ఆయనకి అది గుర్తు. ఆయన గృహస్థాశ్రమాన్ని, అంటే ఆయన చుట్టూ ఉండేటువంటి కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని ఆయన ఆ పద్ధతుల ద్వారా అనుసరిస్తూ చేస్తూ ఉండాలి. అదే ఆయన కోసం గుర్తుగా వేస్తారు. అదే స్వామివారికి అయితే యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞప్రత్యజ్ఞకృత్యగ్ని యజ్ఞాంతకృత్యజ్ఞకృదు. యజ్ఞం చేసేటువంటి అర్హత, యజ్ఞం చేసేటువంటి స్వీకరించేటువంటి అర్హత, మనం ఏదైతే యజ్ఞాలు చేస్తామో అదంతా కూడా తను తీసుకొని ఈ లోకాన్నంతా కూడా రక్షించడానికి ఆయన అర్హత ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి అది నేను స్వీకరిస్తాను అని ప్రమాణం చేస్తూ ఆ యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తాడు. యజ్ఞం అన్నాల ఏవచ అన్నం సంతర్పణ చేయాలన్నా, అన్నం తీసుకోవాలన్నా, అన్నం తినాలన్నా, దాన్ని అరిగించుకోవాలన్నా కూడా అంతా కూడా ఆయన పరమేశ్వరుని వల్లే జరుగుతుంది. అదంతా కూడా నేను స్వీకరిస్తాను, అదంతా కూడా నేనే చేస్తాను అనేటువంటి ప్రమాణం చేత ఆయన యజ్ఞోపవీతాన్ని ధారాన్ని, ఆ పోషణ నేను చేస్తాను అనేటువంటి దాన్ని ఆయన స్వీకరిస్తూ వేసుకున్నాడు. ఇది యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు అది ఏమనగా, ఒక కన్యాదానం దానం చేస్తే మిగతా అన్ని దానాల్లోకి వెళ్ళా ఉండేటువంటి గొప్ప ఫలితాలన్నీ కూడా కన్యాదానంలో సమర్పించారనమాట. ఆ కన్యాదానంలో వేసేసారు. ఏ ఏ ఫలితాలు వస్తాయో 16 దానాలు చేయాలి. మామూలుగా షోడశ దానాలు అంటారనమాట. ఆ దానాలన్నీ కూడా చేస్తే ఏ ఫలితం వస్తుందో, ఒక్క కన్యాదానం చేస్తే ఆ ఫలితాలన్నీ కూడా వస్తాయి.
మనం వేరే వేరే దానాలు చేస్తున్నప్పుడు నవధాన్యాలు కానీ ఒక గోవును కానీ ఒక అన్నదానం కానీ ఒక విద్యాదానం కానీ చేసేటువంటి అది మన వస్తువు మనం ఏదో కొనుక్కొస్తాము లేకపోతే ఆ వస్తువును మనం పెంచుతాము ఆ వస్తువు మనం తీసుకొచ్చి దానం చేస్తాము ఆ ఫలితం ఒక విశేషంగా ఉంటుంది దానికి మనం సమర్పిస్తాం అన్నమాట అదే కన్యాదానం చేస్తే సాక్షాత్తు మనలోంచి ఉద్భవించినటువంటి అంటే మన రక్తం పంచుకున్నటువంటి అమ్మాయి మనం దానం చేస్తున్నాం కాబట్టి దానికి గొప్ప ఫలితాలన్నీ కూడా వేశారు ఎటువంటి ఫలితాలు అంటే దశపూర్వేషాం దశామరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం మన ముందు పరితరాల వాళ్ళు తర్వాత వచ్చేటువంటి పరితరాల వాళ్ళు ఎవరెవరు వస్తారంటే నా తల్లిగారి వంశంలో ఉండేటువంటి పరితరాల వాళ్ళు మా తండ్రిగారి వంశంలో ఉండేటువంటి పరితరాల వాళ్ళు ఇలా అటువైపు ఇటువైపు ఉండేటువంటి పరితరాల వాళ్ళందరూ కూడా కలుపుకొని నాతో మొత్తం కలిపి 21 వాళ్ళు 21 తరం వాళ్ళందరూ కూడా ఏ ఏ తెలుసో తెలియకో చేసినటువంటి పాపాల వల్ల కానీ ఎక్కడైనా నరకలోకాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి శాశ్వతంగా విష్ణు సాహిత్యానికి కైలాసంలో ఉండేటువంటి శివ సాహిత్యానికి వెళ్ళుదురుగాక అనేటువంటి ఫలితాన్ని మొట్టమొదటిగా వేశారు ఆ శివ సాహిత్యంలో విష్ణు సాహిత్యంలో ఎంతకాలం ఉంటారయ్యా అంటే ధ్రువై మాషై తిల సూర్యమండల పర్యంతం మాషై ధ్రువ మండల పర్యంతం అనేటువంటి నామాలు చెప్తూ సంకల్పం పలికాము మాషై అంటే మినుములు మినపేడలు మినుములు ఉంటాయి కదా ఆ మినుములు ఒక్కొక్క మినుముల రాశిని కూడా తీసుకొని పేర్చుకుంటూ ఒక మనం నిచ్చెనలాగా వేసుకుంటూ వెళ్తే సూర్యుడి వరకు వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక మినప గింజ వేసుకుంటూ వెళ్తుంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాల పాటు విష్ణులోకంలో శివలోకంలో శాశ్వతంగా ఉంటారయ్యా ఈ కన్యాదానం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్లకు పలహార దానాలు చేసేటువంటి ఫలితంతో పాటు అలాగే ఈ ఫలితం కూడా లభిస్తుంది అనేటువంటిది మొట్టమొదటిగా వేశారు తర్వాత మాషై త్రై సూర్యమండల పర్యంతం యవై చంద్రమండల పర్యంతం దశవర్షేష దశాపరేష పరితరాల వాళ్ళు కూడా ఇవన్నీ అనుభవిస్తారు అలాగే అగ్నిష్టోమ అతిదాప్త ఆప్తోర్యామ సాంతపన వాజవేయ పౌండరీక అనేటువంటి యాగాలు పెద్ద పెద్ద యాగాలన్నీ కూడా కలియుగంలో అందరూ చేయలేరు కలియుగంలో కలిపురుషుడు అందరిలో ప్రవేశించి ఈ యాగాలు హోమాలు చేయడానికి ఎవరికి కూడా మనస్సు కానీ ఆర్థికమైనటువంటి ధన సంబంధం విషయం కానీ అందరికీ కూడా శక్తి ఉండదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు ఎలా పొందాలా వాళ్ళు కూడా హోమాలు యజ్ఞాలు చేసినటువంటి ఫలితం ఎలా పొందాలా అంటే ఒక కన్యాదానం చేస్తే చాలయ్యా ఒక కళ్యాణం చేస్తే చాలు ఆ ఫలితం అంతా కూడా వాళ్ళకి వస్తుంది అదే ఒక మహాయాగము అమ్మవారిని సాక్షాత్తు పార్వతీదేవిని పరమేశ్వరుడు ఐక్యం చేయడమే ఒక మహాయాగము ఆ యాగం చేస్తే చాలు మిగతా యాగాలు చేసినటువంటి అన్ని ఫలితాలు కూడా వస్తాయి అనేటువంటిది ఈ కన్యాదానంలో ఆ ఫలితాలు వేశారు అలాగే స్వామివారి ప్రవర అడుగుతారన్నమాట కన్యాదానం చేసేటువంటి సమయంలో మనం కూడా మన వివాహంలో చేసేటువంటి సమయంలో మీ అబ్బాయి పుట్టుపూర్వోత్తరాలు మన ముందు తరాల మూడు పేర్లు అలాగే అమ్మాయి ముందు తరాల మూడు పేర్లు వాళ్ళ గోత్రాలు చెప్పుకొని చెప్తూ ఉంటారన్నమాట ఇక్కడ స్వామివారి గోత్ర పర్వాలు చెప్తున్నారు చతుస్రాగర పర్యంతం గోబ్రాహ్మణి బిశుభం భవతు సద్యోజాత వామరేవ అఘోర దప్రహి ఈశాన పంచాలషేయ ప్రవరాన్విత మా స్వామివారికి ఐదు ముఖాలతో ఉంటాయి ఆ ఐదు ముఖాలు ఐదు ఋషులు శివుడికి ఐదు ముఖాల నుంచి పూజ చేయవచ్చు మిగతా దేవుళ్ళకందరూ కూడా ముందు ఎదురుగా నిలబడి పూజ చేయాలి అదే శివుడికి అయితే అలా ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా అలాగే శిరస్సు పైన కూడా పూజ చేయొచ్చు ఏ వైపు నుంచి కూడా పూజ చేసినా ఆయన స్వీకరిస్తాడు అది మా అబ్బాయి స్పెషాలిటీ సద్యోజాత వామదేవ అఘోర దప్రహ ఈశాన పంచాలషేయ ప్రవరాన్విత పరమేశ్వర పరశివ గోత్రోద్భవస్య ఈయన గోత్రం ఏదయ్యా అంటే పరశివుడు అనేటువంటి గోత్రం శివుడికి శివుడే అనేటువంటి పేరు గోత్రంతో మొట్టమొదటిగా ఉంది ఎందుకంటే ఆది అనాది రెండు ఈయనే ఆది లేనటువంటి వాడు అనాది చివర లేనటువంటి వాడు ఈయనే మనకి శివరాత్రి అనేటువంటి పర్వదినం కూడా ఈ కథ తెలుసుకోవడానికి ఇదంతా కూడా ఈ కథ ద్వారానే మనకు లభిస్తుంది అన్నమాట ఆది అనాది లేనటువంటి వాడి ద్వారానే ఈ కథ అంతా కూడా శివరాత్రి ఉద్భవిస్తుంది మీరందరూ కూడా చాలాసార్లు ఈ కథ అంతా వింటారన్నమాట బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా ఎవరు అనేటువంటి గొప్ప మేము గొప్ప నువ్వు గొప్ప అనేటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు వారికి అలా వాదోపవాదం జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో బ్రహ్మకు విష్ణువుకి మధ్యలో ఒక పెద్ద మహాలింగం ఒకటి ఉద్భవిస్తుంది వాళ్ళిద్దరికి మధ్యలో ఉద్భవించి నా ఆది కానీ నా మొదలు కానీ నా మొదలు నుంచి నా చివరి వరకు ఈ రెండింటిలో ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళిద్దరిలో మీరే గొప్ప అని చెప్తారు కాబట్టి మీరు కనుక్కోవడానికి వెళ్ళండి అని పరాశివుని శివుని లింగం ఉద్భవించిన తర్వాత ఆ లింగంలోంచి ఒక శబ్దం వినిపిస్తుంది నా మొదలు కానీ నా చివరి కానీ ఎవరు కనుక్కుంటారో అని బ్రహ్మదేవుడు పైకి వెళ్తూ ఉంటాడు హంసనెక్కి పై ఎంతవరకు ఉందో తెలుసుకుందామని పైకి హంసనెక్కి వెళ్తూ ఉంటాడు విష్ణు ఏం చేస్తాడంటే వరాహ రూపం ధరించి
వరాహము అంటే తెలుసు కదా, పంది రూపంలో ఏంటంటే వరాహదారం ఉంటుంది, దానికి ఒక కొమ్ము ఉంటుంది అడవి పందులకు. అటువంటి ఆ కొమ్ముతో ఆయన భూమిని చించుకుంటూ లోపలికి వెతుకుతూ వెళ్తూ ఉంటాడన్నమాట విష్ణుమూర్తి. అలాగే బ్రహ్మదేవుడు హంసరెక్కి పైకి వెళ్తూ ఉంటాడు. విష్ణుమూర్తి చాలా కాలం పాటు నాగలోకము పాతాల లోకము అన్ని తెలుసుకుంటూ లోపలికి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళా, ఎక్కడ కూడా ఆయన మొదలు ఏది ఆది ఆది అంటే మొట్టమొదటి భాగం పీఠం ఏది అనేటువంటి తెలుసుకోలేకపోతాడు. ఈ లింగానికి శివలింగాన్ని ఎక్కడ కూడా ఆయన తెలుసుకోలేకుండా వెనక్కి వచ్చేస్తూ ఉంటాడన్నమాట. బ్రహ్మ కూడా పైకి ఎక్కిపోతాడు. నాకంటే ఒకవేళ విష్ణువు కింద ఏమైనా కనుక్కున్నాడేమో, నాకంటే ఆయన గొప్పవాళ్ళు అవుతాడేమో అనేటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే పైనుంచి ఈ శివుడికి అర్చన చేసేటువంటి పుష్పాలు ఉంటాయి. ఈ శివుడికి అర్చన చేసేటువంటి పుష్పాలలో ఆ కాలంలో చాలా రకాలైనటువంటి పుష్పాలతో అర్చన చేస్తుంటారు దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా. ఒక్కో పుష్పం వేస్తూ పూజ చేస్తుంటే ఈ బ్రహ్మడికి పోతా అంటే పైనుంచి పూలు పడుతూ ఉంటాయి బ్రహ్మకు. ఓహో ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉన్నట్టే ఉంది, ఈ రెండు మొదలుని వెళ్తూ ఉంటే పైనుంచి ఎంత దూరం వెళ్ళినా కూడా ఏది కూడా మనకు కనపరాదు ఆయనకు. అప్పుడు కనపడేటువంటి సమయంలో పైనుంచి ఒక పుష్పం పడుతూ ఉంటే ఒక మొగలి పువ్వు పడుతూ ఉంటుంది ఆయన నుంచి. ఆ మొగలి పువ్వును అడుగుతాడు, నీకు ఇదేదైనా మొదలు తెలుసా, పైనుంచి వస్తున్నావు కదా, నీకు ఏమన్నా స్టార్టింగ్ ఎక్కడుందో తెలుసా అని ఆయన అడుగుతాడనమాట. అప్పుడు ఆ మొగలి పువ్వు చెప్తుంది, ఏమో స్వామి నన్ను ఎవరో పూజ చేయడానికి వేశారు, వేస్తే నేను మధ్యలో ఎక్కడో శిరస్సు దగ్గర కాకుండా ఎక్కడో హృదయ భాగంలో తగిలేసి వచ్చినట్టున్నాను, నేను కిందకి పడిపోతున్నాను, మొదలు నాకు కూడా తెలియదు అయ్యా అంటాడు. అయితే ఒక పంది, నీకు మొదలు తెలియదు కాబట్టి నాకు తెలియదు, కానీ మనం పై నుంచే వస్తున్నాం కాబట్టి నువ్వు నాకంటే ముందు నుంచి వస్తున్నావు కాబట్టి నువ్వేం చెప్తావంటే కిందకి వెళ్తానే ఈయన మొదలు చూశాడు, ఈయన ఆది చూశాడు అనేటువంటి సాక్ష్యం నువ్వు చెప్పు అనేటువంటిది చెప్తాడు. ఎవరికి? మొగలి పువ్వుకి చెప్తాడు బ్రహ్మదేవుడు. మొగలి పువ్వు చెప్తానే ఆయన సరే అని చెప్పేసి మొగలి పువ్వు కూడా ఒప్పుకొని కిందికి వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో మళ్ళీ ఒక గోవు కనపడుతుంది, కామధేను గోవు కనపడితే గోవు కూడా చెప్పేస్తాడు, నువ్వు కూడా కిందికి వెళ్ళాక సాక్ష్యం చెప్పాలి నా కోసము, పైనుంచి వస్తున్నావు కదా నువ్వు కూడా, కల్పవృక్షము కామధేవు ఉంటుంది కదా ఆ కామధేవుడు పైనుంచి వస్తూ ఉంటే కామధేను చెప్తాడు, నువ్వు కూడా నా కోసం సాక్ష్యం చెప్పమ్మా, దీంట్లో భాగంగా నేను కూడా పైన మొగలు చూసి వచ్చాను అటువంటి. కిందికి వచ్చేస్తాడు, ఇద్దరు మధ్య భాగంలో నిలబడతారు ఈశ్వరుడికి దగ్గర, ఈ మహాలింగానికి దగ్గర విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా నిలబడతారే. విష్ణువుని అడుగుతాడు ఆ మహాలింగం, మీరేమైనా చిన్న మొదలు చూశారా అని. విష్ణువు చెప్తాడు, నాకు మొదలే కనపడలేదు, ఇది తెలుసుకోవడానికి నేను తరంగాను, నాకంటే మీరే గొప్పవారు అని ఒప్పుకుంటాడు విష్ణువు. బ్రహ్మ అడుగుతారు, మీరు చూసి వచ్చారా అంటే నేను చూశాను, నాకు వాళ్ళిద్దరు సాక్షులు ఉన్నారు కావాలంటే ఇది మొదలు తెలుసుకోవడానికి ఏ సాక్ష్యం ఉన్నారని ఇద్దరు చూపిస్తారు. ఎవరు చూపిస్తారు? మొట్టమొదటిగా మొగలి పువ్వు చూపిస్తాడు, నువ్వు చూశారా అంటే మొగలి పువ్వు నేను చూడలేదు కానీ నేను చూడమని చెప్పాడు, ఆ సాక్ష్యం చెప్పమన్నాడు అని చెప్పేస్తుంది అమ్మా. కానీ నువ్వు చూశాను అని ఆయనతో వాడి చెప్తున్నావు కాబట్టి నీకు ఈరోజు నుంచి పూజారహత లేదు, నా మొదలు ఎవరు కనుక్కోలేదు, నువ్వు పూజారహత కోల్పోలేవని ఆరోపించి మొగలి పువ్వు పూజలో ఉపయోగించేటువంటి అర్హత తీసేశారు. అందుకే మొగలి పువ్వు ఎవరు కూడా వాళ్ళు పూజలు మిగతా ఎక్కడ చూడడం నా మొగలి పువ్వుతో పూజ చేయరు. అలాగే కామధేను చూపిస్తారు సాక్ష్యం. కామధేను అంటే గోవు. గోవు ఏం చెప్తుందంటే తోకతో అడ్డంగా అవుతుంది, ఇక నేను చూడలేదు అని, శిరస్సులో మాత్రం చూశాడు అని చెప్తుంది అనమాట. అందుకని గోవు కూడా ఒక శాపం ఇస్తాడనమాట, నీకు ముఖంలో ఎవరూ పూజించకుండా ఉండగాక తోక భాగంలో మాత్రమే నువ్వు నిజం చెప్పావు కాబట్టి తోక భాగంలో నీకు పూజ జరుగుతుంది అని. ఆ రోజు నుంచి అంతే ఇంతవరకు కూడా మనందరూ కూడా గోవుకి ఎక్కడ పూజ చేస్తాం, తోక భాగంలో కృష్ణ భాగంలో పూజ చేస్తాం, అక్కడే మహాలక్ష్మి నివాసం ఉంటుంది, అక్కడే మనకు లక్ష్మి లభిస్తుంది అనేటువంటి తనతో. అలా ఆది మొదలు ఎవరు కూడా కనుక్కోలేకపోయినారు కాబట్టి ఏ ఉద్భవించిందో, ఏ రోజు అయితే ఇది ఉద్భవించిందో అది అనాదిగా వస్తున్నటువంటిది కాబట్టి ఆ రోజునే మహాశివరాత్రి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే శివుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కానీ ఉద్భవం ఎప్పుడు జరిగింది, బయటికి ఎప్పుడు వచ్చింది ఈ లింగం అనేటువంటి సమయంలో అయితే అది శివరాత్రిలో జరిగింది.